ఏంటిరా అబ్బాయి, తెగ ఆలోచించేస్తున్నావు? ఏం లేదు బాబాయ్, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా వైనటే కనిపిస్తుంది బాబాయ్. ఈ పోటీ ప్రపంచంలో ఇన్ని సంస్థలు ఉన్నప్పటికీ అన్ని చోట్ల వేళ్ల రాణిస్తున్నారు. అసలు వైనాట ప్రత్యేకత ఏంటా అని ఆలోచిస్తున్నాను. తెలుగు వాడివై ఉండి మన వైనాట తెలీదా? అయితే నీకు చాలా తెలియాల్సి ఉందిరా అబ్బాయి, చెప్తా విను. చెప్పు బాబాయ్. నీకు వ్యాపార దిగ్గజాలు అనగానే గుర్తొచ్చేది ఎవర్రా? ఇంకెవరు బాబాయ్, అంబానీ, టాటా, బిర్లా వీళ్ళ కదా. అదే మన తెలుగు వాళ్ళని అడుగు చూడు, వాళ్ళు చెప్పే సమాధానం ఒక్కటే, వైనాట్ రాయుడు గారు అని. అయితే నీ చాలా తెలుసుకోవాలి బాబాయ్, చెప్పు చెప్పు. వైనాట్ రాయుడు గారు విజయాన్ని, ప్రజల ఆదరాభిమానాలను తన చిరునామాగా మార్చుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇంత ఇదిగా వ్యాపార రంగంలో నిలదొక్కున్నారంటే వాళ్ళది వ్యాపార కుటుంబమా బాబాయ్? ఆయనకి చిన్నతనం నుంచి అనుభవం ఉందా? వాళ్లది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి తనలో ఉన్న కృషి పట్టుదల ఆయనను 1994లో ఎల్ఎంఎల్ షోరూమ్ను ప్రారంభించడానికి ప్రేరేపించాయిరా అబ్బాయ్. ఈయన ప్రతిభా సామర్థ్యాలను చూసి నేరుగా బజాజ్ వారే పిలిచి 1996లో డీలర్షిప్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి 2005 వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఆటోమొబైల్స్ రంగంలో చక్రం తిప్పారు. మరి ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ రంగంలోకి రావడం ఏంటి? నాకేం అర్థం కాలేదు బాబాయ్. తొందరెందుకురా అబ్బాయి, నిదానంగా విను. అవధులు లేని వ్యాపారాన్ని చెయ్యాలి, ప్రజలకు మరింత చేరువ కావాలి అనే ఈ రెండు ఆలోచనలతో 2006లో ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ అప్లయన్సెస్ షోరూమ్ని తణుకు నుండి మొదలుపెట్టి ఇప్పుడు 25 బ్రాంచులు నెలకొల్పిన స్థాయికి దిగ్విజయంగా చేరుకుంది మన వైనాట్. నిజంగా ఇది మామూలు విషయం కాదు బాబాయ్. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా చిన్న చిన్న ఊర్లలో అన్ని రకాల టాప్ బ్రాండ్స్ ని కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడమే కాకుండా ఇలాంటి పోటీ ప్రపంచంలో 1గా రాణిస్తున్నారంటే నిజంగా వైనాట్ సూపర్ బాబాయ్. కేవలం ఇవేనా? కస్టమర్లు వాళ్ళని ఇంత ఇదిగా నమ్మడానికి ఇంకా ఎన్నో కారణాలున్నాయిరా. వైనాట్ వాళ్ళు కస్టమర్లకు ఎటువంటి సమస్య వచ్చినా దానిని వారి సమస్యగా భావించి పరిష్కరిస్తారని ఎవరిని అడిగినా చెప్తారు. వైనాట్ సంస్థలో టీం అంతా కూడా ఒకే కుటుంబంగా కలిసి పనిచేస్తారు. అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. టీం మాత్రమేనా, వైనాట్ రాయుడు గారు కూడా టీంలోని ఒక మెంబర్ లానే కలిసి వారి ఆలోచనలను స్వీకరిస్తూ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అవునా, ఎంత ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, నిరంతరం శ్రమించే లక్షణం, మంచి టీము, కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే వైనాట్ 1 అయింది బాబాయ్. అమ్మయ్యా, నీకు అర్థమైందిరా అబ్బాయి, కానీ ఇంకొక చిన్న విషయం మిస్ అయ్యావురా. ఇంకేముంది బాబాయ్? ముందే చెప్పాను కదా, ఆయన ట్రెండ్కు అనుగుణంగా వ్యాపారాన్ని చేస్తారని, ప్రజలకు వారు అందించే సర్వీసులు మరింత సులభంగా వారికి అందాలనే ఆలోచనతో ట్రెండ్కు అనుగుణంగా వీ డ్రైవ్ ద చేంజ్ అంటూ వ్యాపారాన్ని డిజిటలైజ్ చేయబోతున్నారు. ఎలక్ట్రానిక్స్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ వ్యాపారాన్ని కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఒక యాప్ రూపంలో అందరి ముందుకు తీసుకొస్తుంది మన వైనాట్. వైనాట మజాక అనిపిస్తున్నారు కదా బాబాయ్. ఇక నుంచి నాకు తెలిసిన వ్యాపార దిగ్గజం అంటే జేవి రాయుడు గారే, వ్యాపార సంస్థ అంటే వైనాటే. శాబాష్ అయిన మాట అన్నావురా అబ్బాయి. పద, పండగ సీజన్ కదా, వైనాట్ లో చాలా ఆఫర్లు ఉంటాయి. వెళ్లి వైనాట్ లో షాపింగ్ తో ఈ పండగను మరింత ఆనందభరితం చేసుకుందాం పద.